ఎలుక విందు. గేయ కవిత రచన శ్రీ దాశరథి కృష్ణమాచార్య. పిల్లి ఎప్పుడూ ఎలుకలను వెంటాడి తింటూ ఉండడం మనకు తెలుసు కదా. పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుక పిల్ల పిల్లిని విందుకు పిలిచింది. విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో చూడండి. ఎలుక వచ్చి పిల్లి బావనే మనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఎలా కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నీవు రమ్మనన్నది, ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. ఎలుక ముందు పిల్లి వెనక ఏగుచున్నవి, కలుగులోన రెండు కూడా కలుసుకున్నవి. భూమి అడుగులోన ఎలుక కిల్లున్నది, ఇంటిలోన దాని కుక్క తల్లి ఉన్నది. ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన రంగైన బొమ్మలున్నవి, కుర్చీలు మంచాలు బల్లలున్నవి. ఉయ్యాల మంచాలు ఊగుతున్నవి, ఎలుక పిల్లలే వాటిని లాగుతున్నవి. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కలకండ పంచదార బెల్లాలు కొల్లలు మర్మరాలు చక్కిలాలు అటుకులున్నవి. మణుగు బూరె పూర్ణాలు అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. వెన్న కాచి నెట్టి నెయ్యి అన్నంలో వేశారు, వట్టి వెళ్ళ విసని కర్రతో పిల్లికి విసిరారు. పిల్లి నిటకు తెచ్చినట్టి ఎలుక పిల్ల పక్క నుండే రకరకాల వంటకాలు చక్కగా వడ్డించుచుండే. అతిథికేమో కావలెనో అడుగుటకై ఎలుక పిల్ల పిల్లి ముందరే పీటను వేసుకుని కూరుచుండే. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలియజూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే దానిని తినుటకు చూచే. గబాలున ఎలుక మీద గంతు వేసే పిల్లి తాను, ఎలుక పిల్ల దాని నోట ఇరుక్కున్నదప్పుడే. కీచు కీచుమని ఎలుక కేకలు పెట్టగా సాగి ఇంటిలోని ఎలుకలన్నీ ఏమిటేమిటని చూచెను. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించెను. తల్లి ఎలుక రోకలితో తల మీదొకటి దంచెను, తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది. ఈటెలతో బల్లాలతో ఎలుకలన్నీ వచ్చెను, పిల్లి పోయి ఒక తీగల పొద లోపల చొచ్చెను. ఎలుకలన్నీ కమ్ముకొనెను నలువైపుల నుండి, మ్యావ్ మ్యావ్ అరచెను పిల్లి పొదల నుండి. మ్యావ్ మ్యావ్ అరచెను పిల్లి పొదల నుండి. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించెను. తుదకు వీలుగాక ప్రక్కతో వలందు పొంచే, ఎలుకలేకెనని పిల్లి యువతలికే తెంచే. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే, పిల్లి ఎలుకలాగోళ్ళకు ఇల్లు ఇల్లు మారుమోగే. ఇంటిలోన పిన్న పెద్దలెల్లరూ నిద్దురలేచిరి. ఆ తరువాత ఏమైందో ఊహించి చెప్పండి.